విశాఖ మధురవాడ దుర్గానగర్లో భూ బకాసుర అవతారమెత్తిన జీకే గ్రూప్ అధినేత లక్ష్మీకాంత్ అలియాస్ శ్రీకాంత్ సీనియర్ సిటిజన్స్ ను భయభ్రాంతులకు గురిచేసి భూ కబ్జాలకు పాల్పడుతున్న జీకే గ్రూప్ అధినేత శ్రీకాంత్ సర్వే నెంబర్ 249/5 లో తనది కాని భూమిలో రోడ్డును కబ్జా చేసి అక్రమ షెడ్లు నిర్మాణం చేస్తున్న వైనం యదేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్న చోద్యం చూస్తున్న జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్మీకాంత్ అలియాస్ శ్రీకాంత్ పేరు చెప్తేనే హడలెత్తిపోతున్న దుర్గానగర్ ప్రజలు సీనియర్ సిటిజన్స్ భూములను కబ్జా చేసి అక్రమ మార్గంలో యదేచ్ఛగా పశువుల పెంపకం కబ్జా చేసిన భూమిలోనే చనిపోయిన గుర్రాలను పాతేస్తున్న వైనం అక్రమ పశువుల పెంపకానికి కొమ్ము కాస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు పాలాభిషేకం చేస్తున్న భూ కబ్జాదారుడు కన్నింగ్ శ్రీకాంత్ పై అనేక విమర్శలు స్మార్ట్ సిటీలో బరి తెగించి భూ కబ్జాలకు పాల్పడుతున్న కాంత్రీ బిల్డర్ శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని దుర్గానగర్ ప్రజల డిమాండ్ బిల్డర్ శ్రీకాంత్ దాష్టికాలను వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువస్తున్న ట్రూత్ న్యూస్ ఛానల్ ట్రూత్ న్యూస్ ఛానల్ కథనాలతో ధైర్యంగా ట్రూత్ న్యూస్ ముందుకు వస్తున్న శ్రీకాంత్ బాధితులు క్లీన్ సార్ ఇక్కడ ఈ శ్రీకాంత్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి మీ సైట్ ని ఏ విధంగా కబ్జా చేయడానికి పాల్పడ్డారు సార్ నేను 2005లో కొనుక్కున్నాను సార్ ఆ సైట్ కొనుక్కు అన్ని చూసుకుని నేను 1976 నుంచి ఈ మధురవాడ ఏరియాలో మా ఫాదర్ మదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అవడం వల్ల మేము సెటిల్ అయి ఉన్నామండి అందుకే లోకల్గా ఎవరు అమ్మారు ఎటు నుంచి వచ్చింది అది క్షుణ్ణంగా పరిశీలించి పేపర్ యాడ్ ఇచ్చి నేను కొనుక్కున్న అన్ని దారులు ఉన్నాయని చెప్పి దానికి 37 దారిండి దాని దక్షిణ పేసింది కొనుక్కున్న తర్వాత ఈ శ్రీకాంత్ గారు ఎవరి ద్వారా ఏంటో తెలియదు నాకు తెలియకుండానే క్లీన్ చేసేసి తన గుర్రాలు కట్టాడు ఇదేంటయ్యా నేను అడిగా అడిగితే అన్నగారు గుర్రాలు ఏంటండి అని అన్నారు ఓకే ఊరుకు ఆ తర్వాత ఏమో నాకు తెలియకుండానే పెద్ద పెద్ద 27 రేకులు ఉంటే ఉత్తరం పక్క వేసారండి ఇదేంటి రేకులు వేసామని చెప్పానంటే నాకు చెప్పడం నా సైకిల్ నాకు రేకులు చెప్పడం నువ్వు చెప్పద్దు అని చెప్పేసేసి ఈయన కోసం అని చెప్పి నేను తప్పనిసరి పరిస్థితిలో 70,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి నాకు లేకపోయినా సరే ఖర్చు పెట్టి ప్రహరీ గోడ కట్టుకున్నానండి ప్రహరీ గోడ కట్టుకున్న తర్వాత తీరం మసుకొని నాకు ఈ జరిగిన 4 నెలల్లో నా 37 రోడ్లో ఆయన సెట్ కట్టేసాడు ఇదేమిటంటే నాకు అంటున్నాడు నా స్థలంలోకి నేను ఎలా వెళ్ళాలి నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం పిల్లలతో ఉన్నాను ఏదో చిన్న షెడ్ కట్టుకోవాలి ఇల్లు కట్టుకొని ఉండటానికి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఎలా నా దానిలోకి వెళ్ళాలి నేను ప్రభుత్వం వారు పై అధికారులు నా బాధని ఎలాగ నిర్వహిస్తారో అనిపించండి ఇది నా భార్య పేరు మీద ఉంది నా భార్య ఒక అడ్వకేటు తన సైట్కే తను లోనకెళ్ళలేని పరిస్థితి ఉంది ఈరోజుని ఒక అడ్వకేట్ తను సామాన్య సంగతి ఏంటి మా దగ్గర ఇంకొక 20 సైట్లు ఉంటాయి మా ఎదుర ఆ 20లోనూ ఎవరెక్కడ ఉన్నారో ఏంటి కరెక్ట్గా తెలియదు ఈ దీన్ని ఎవరైనా ముందుకొస్తే ఇబ్బంది లేదు అక్కడికి ఏదులని యావులని ఏదేదో జరిగిపోతుంది ఈ అన్నిటికన్నా ముందు నేను ఇల్లు కట్టుకోవాలి సార్ నా సైట్లోకి మేము వెళ్ళాలి ఒక న్యాయస్థానం న్యాయస్థానంలో ఒక అడ్వకేట్కే న్యాయం లేనప్పుడు మేము ఎలాగెళ్తామండి ఇంత రేకులు గీకులు ఉన్నాయి మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఆ సైట్లోకి మేము ఎలా వెళ్తాం సార్ వెళ్ళాలంటే భయభ్రాంతులు అక్కడ ఏదో ఒక ఇబ్బంది దాని మీద ఏంటంటే నాకు ఇల్లు కట్టుకోవాలి చుట్టుపక్కల అంతా న్యూసెన్స్ ఉంది ఇవన్నీ అధిగమించి నాకు ప్రభుత్వ వారు మీడియా సహకరించినట్టయితే నాకు తేలకపోతే నేను పై అధికారులు కలెక్టర్ గారు సిపి గారు ఇతరత్ర ఎవరెవరు పై అధికారులు అందరికీ నేను కాగితీయ రూపేణా నా తాలూకా బాధని విన్నవించుకుంటాను సార్ ఎప్పుడు కొన్నారండి అది 2005లో కొన్నాను సార్ నేటికి 18 సంవత్సరాలు అయింది నేను కొనుక్కుని ఇప్పుడు సైట్లోకి వెళ్తుంటే ఎవరు అడ్డుపడుతున్నారు ఆ శ్రీకాంత్ గారు మొత్తం క్లోజ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి వెళ్తాను సార్ ఎవరండి ఆయన ఆయన జీకే గ్రూప్ అధినేత అంటండి సార్ ఆయన ఆయన మరి ఆయనే మొత్తం చుట్టూ గోడ కట్టేసారి తలుపులు వేసేసారు నేను నా దాగాలో నేనే నాకు ఒకటి పర్మిషన్ తీసుకుని వెళ్ళబెట్టి సార్ ఎలా వెళ్తాను ఈ వయసు నా వయసు 60 సంవత్సరాలు నేను ఎందుకు వెళ్తాను సార్ గోడలో సరే ఓకే ఇల్లు కట్టుకోవాలి కదా దాకా అనేది ఎందుకు అనుకుంటే ఇల్లు కట్టుకోనేందుకు శివరావాసం ఏర్పరచుకోవడానికి మరి ఇల్లు కట్టుకోనేందుకు వెళ్ళడానికి మరి నా మెటీరియల్ ఎలా వెళ్తుంది ఆయన రోడ్డు అడ్డుగా ఇల్లు కట్టాడు 37 రోడ్లు అడ్డుగా ఇల్లు కట్టేయాడు ఓ షెడ్ కట్టేసాడు దానిలో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారండి మరి మాకేం తెలుసు సార్ ఏం చేస్తున్నారు చుట్టూ గోడగా ఆయన రేకులతో మొత్తం సైట్ అంతా బంధించేస్తారు లోన ఏం జరుగుతుంది జీవీఎంసీ వాళ్ళకి ఏం తెలుస్తుందో మరి ఏంటి బాగా తెలియదు కదా చుట్టూ రేకులతో బంధించేస్తుంది సైట్ మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా నేను చేయలేదు సార్ కావాలి ఇప్పుడు మీడియా వాళ్ళ ముందు నన్ను అడిగారు కనుక పక్కన దుర్గంధాలు అయ్యి వస్తున్నాయి మరి మీకు సైట్ ఉంది కదా అని చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధను ఆ విలేకరికి వినిపించుకుంటున్నాను సార్ ఎవరెవరికి మీరు ఫిర్యాదు చేస్తారు నేను కలెక్టర్ గారికి కమిషనర్కి సిపికి ఇక్కడ ఉన్న జడ్సీ గారికి పోలీస్ స్టేషన్ వాళ్ళు
నాకు న్యాయం జరగకపోతే ఫిర్యాదు ఇస్తాను. ఇది కూడా సార్ నాకు కొనుక్కున్నాడు ప్లాన్. ఈ ప్లాన్లో 37 అడుగుల రోడ్డు ఇలా ఉంది చూడండి, ఇది ప్లాన్, నేను కొనుక్కొని వచ్చి ప్లాన్. ఈ ప్లాన్ చూసే 37 అడుగుల రోడ్డు ఉందనే కొనుక్కోండి, ఉత్తరత్తర ఏ ఇబ్బంది ఉండదని చెప్పి కొనుక్కున్నాను. నేను 290 గజాల స్థలం కొనుక్కున్నాను. ఏమండి దాని దక్షిణాన 37 అడుగుల రోడ్డు, ఈ వేలనారు ఆ రోడ్లోనే ఆయన షెడ్ కట్టాడు. నేను ఎలా వెళ్తాను దానిలోకి? నేను ఇల్లు ఎలా కట్టుకుంటాను చెప్పండి? రోడ్డు లేకుండా ఎవరైనా స్థలం కొనుక్కుంటామా? లోకల్గా 50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి అన్ని చూసే కొనుక్కుంటాను కదా. అటువంటిది ఈ వేల నా దారిలో కట్టాలి, నాకు రోడ్డు లేదు, షెడ్ అడ్డంగా కట్టేయారు, నేను ఎలా వెళ్తాను? నా సర్వే నెంబర్ ఇది, నా పట్టా నెంబర్ ఇది, అన్ని మీకు డాక్యుమెంట్ పెడుతున్నాను చూసుకోండి. కావాలి మొత్తం నా డాక్యుమెంట్ ఇది. నాకు మీరు న్యాయం చేయండి సార్, నాకు నేను ఇల్లు కట్టుకోవాలి, ప్లాన్ పెట్టుకుంటాను, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏమేం చేయాలి అన్ని ఫాలో అయ్యి నేను ఇల్లు కట్టుకుంటాను. నాకు ఇల్లు కట్టుకోవడానికి నాకు అనుమతి ఇచ్చి నా రోడ్డు నాకు ఇవ్వండి చాలు నాకు.